హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకి కార్తీక మాసం లాస్ట్ చివరి వారం, కార్తీక సోమవారం, నాలుగో సోమవారం మనకి 20వ తారీఖు వస్తుందండి. 23వ తారీఖు ఆదివారం, 24 ఆదివారం వచ్చింది, 25 మనకి కార్తీక సోమవారం లాస్ట్ వారం వచ్చిందనమాట. చివరి కార్తీక సోమవారం రోజు రుద్రాక్ష దీపారాధన, మెట్టి ప్రమిదలో దీపారాధన చేసి రుద్రాక్ష పెట్టుకుని పూజ చేస్తే కార్తీక సోమవారం లాస్ట్ వారం చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా పిండి దీపం పెట్టుకొని ఆకు మీద చుట్టూ రుద్రాక్షలు పెట్టుకొని పూజ చేస్తే కూడా చాలా మంచిదండి. రుద్రాక్ష దీపారాధన చాలా పవర్ఫుల్ అండి, ఎందుకంటే మనము రుద్రాక్ష సాక్షాత్తు ఆ పరమశివుడు కాబట్టి అలాంటి రుద్రాక్షని మనము పెట్టుకొని 108 బిల్వపత్రాలతో పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదన్నమాట. కార్తీక మాసం చివరి సోమవారం, 4వ సోమవారం ఇంకా అయిపోతుందండి. ఈ సోమవారంతో ఇంకా పోలి పాడ్యం వస్తుంది, ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోండి. కార్తీక మాసంలో చివరి సోమవారం రోజు ఆ శివయ్యకు 108 బిల్వపత్రాలతో పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ సోమవారం నాడు బిల్వపత్రాలతో పూజ చేసి ఆ పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి. ఎందుకంటే బిల్వపత్రాలు పెట్టుకోవాలి, అంతేకాదండి రుద్రాక్షలు, తమలపాకు మీద రుద్రాక్ష పెట్టుకొని మధ్యలో పిండి, మనము పిండితో తయారు చేసినటువంటి ప్రమిదని పెట్టుకోవాలి. నామం పెట్టి బొట్టు పెట్టి చక్కగా ఈ విధంగా చేసుకోండి. ఆ శివయ్యకు బిల్వపత్రాలంటే చాలా ప్రీతి. కార్తీక మాసంలో బిల్వపత్రాలతో శివయ్య పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి. ఆ శివుని దగ్గర మీరు ఎన్ని బిల్వపత్రాలు వేసినా అంత మంచిదన్నమాట. ఖర్జూరాన్ని నైవేద్యంగా పెట్టాలి, పండ్లు నైవేద్యంగా పెట్టాలి, బిల్వపత్రాలు మంచి స్వచ్ఛమైనవి తెచ్చుకొని పిండి దీపారాధన దగ్గర పెట్టుకొని, అంటే రుద్రాక్ష సాక్షాత్తు పరమశివుడు కాబట్టి చక్కగా ఇలా బిల్వపత్రాల్ని ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర, ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర, ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర అని మనము రుద్రాక్ష దీపారాధన చేసుకున్నప్పుడు 108 బిల్వపత్రాలతో ఆ శివయ్య పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది. కార్తీక మాసం చివరి సోమవారం, 4వ సోమవారం చాలా మంచి రోజండి. ప్రతి ఒక్కరూ కూడా ఈసారి 4 సోమవారాలు వచ్చాయి కదా, చక్కగా ఈ విధంగా బిల్వపత్రాలతో సాక్షాత్తు లలితాదేవి దగ్గర కూడా మనం బిల్వపత్రం పెట్టుకుంటే చాలా చాలా మంచిది. కార్తీక మాసంలో లలితమ్మకి బిల్వపత్రాలతో కదమ్మం దొరకవు కాబట్టి బిల్వపత్రాలతో, ఎందుకంటే సాక్షాత్తు ఆ లలితమ్మ మణిదీపంలో ఆ పరమేశ్వరునితో కొలువై ఉంటుంది ఆ తల్లి. ఆ తల్లికి మనం బిల్వపత్రాలతో పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదన్నమాట. బిల్వపత్రాలతో పూజ చేసినంతసేపు కూడా ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర అని భక్తి శ్రద్ధలతో ఎవరైతే రుద్రాక్ష దీపారాధన చేసుకొని ఆ పరమేశ్వరునికి బిల్వపత్రాలతో పూజ చేస్తారో ఆ ఇంట ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో ఉంటారు. అది కూడా కార్తీక మాసం చివరి సోమవారం, 4వ సోమవారం, 25వ తారీఖు వచ్చిందండి. ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి, పండుని పాలుని నైవేద్యంగా పెట్టండి. ఆ పరమేశ్వరునికి పచ్చి పండ్లు అంటే చాలా ఇష్టం, వండిన ఆహారం కన్నా పండ్లు, పండ్ల రసాలు, పళ్ళు అంటే ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరం. ప్రతి ఒక్కరూ కూడా ఇలా రుద్రాక్ష దీపారాధన చేసుకుని పిండి ప్రమిదలో దీపం వెలిగించుకుంటేనండి కార్తీక సోమవారం చివరి వారం చాలా మంచిదన్నమాట. మనము బిల్వపత్రాలు పెట్టినంతసేపు కూడా శివశివ లేకపోతే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర అని ఆ పరమేశ్వరుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో ఆ ఇంట పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా ఉంటుందండి. కార్తీక మాసంలో ఆ శివయ్యని ఏది అడిగినా కాదండనమాట. అందుకనే మనం చేసే పూజ చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే రుద్రాక్ష దీపారాధన పిండి ప్రమిదలో చేసేటువంటి రుద్రాక్ష పిండి ప్రమిదలో 2 ఒత్తులు 1 ఒత్తుగా వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల్లోనూ కానీ పోసుకోవచ్చు అండి. లేకపోతే ఆ రుద్రాక్ష పెట్టిన దీపంలో 365 ఒత్తులు కట్ట కూడా పెట్టుకొని పూజ చేస్తే కూడా చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా కార్తీక సోమవారం చివరి సోమవారం
నాలుగో సోమవారం 25వ తారీఖు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. ఓం నమః శివాయ, అరహర మహదేవ, శంభో శంకర అని ఆ పరమేశ్వరునికి ధూపం వేసి నాలుగో సోమవారం ప్రతి ఒక్కరూ కూడా కార్తీక సోమవారం పూజ అనేది చేసుకోండి. చాలా సింపుల్గా అండి, ఇంటిలో ఎవరైతే ఈ విధంగా రుద్రాక్ష దీపారాధన చేస్తారో సాక్షాత్తు పరమశివుడు అనమాట, రుద్రాక్ష పరమశివుడు. ఆ పరమశివుని దీపం దగ్గర మనము బిల్వ పత్రాలతో పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదన్నమాట. ఓం నమః శివాయ, అరహర మహదేవ అన్న మంత్రాన్ని పఠిస్తూ మనం ఈ పూజ అనేది చేయాలి. రుద్రాక్ష దీపం దగ్గర మనము బిల్వ పత్రాలతో పూజ అనేది చేయాలన్నమాట. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, లేకపోతే శివశివ తండ్రి, శివశివ శివశివ అన్నా చాలు పలుకుతారు. ఓం అరుణాచల శివ, అరుణాచల శివ అన్న ఆ తండ్రి పలుకుతాడు. శివ అంటే చాలు, ఆ పరమేశ్వరుడు పరిగెత్తుకుని వస్తారంటారండి, అంత పవర్ఫుల్. శివ అన్న మంత్రానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక సోమవారం, నాలుగో సోమవారం, చివరి సోమవారం 25వ తారీఖు వచ్చింది, ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి. అది కూడా ఇంకా కార్తీక మాసం లాస్ట్ చివరి సోమవారం. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటా, నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా కార్తీక సోమవారం చివరి సోమవారం ఉపవాసం ఉండేవాళ్ళు చక్కగా మధ్యాహ్నం ఉపవాసం ఉండి పండ్లు పాలు తీసుకోవచ్చండి, చాలా మంచిదన్నమాట. జాగారం ఉండేవాళ్ళు జాగారం ఉన్నా కూడా చాలా మంచిదండి, లాస్ట్ వారం కార్తీక మాసం కదా, చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేసుకోండి. ధన్యవాదాలండి. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అన్నమాట. ఆ రుద్రాక్ష పూజ అయిపోయిన తర్వాత ఆ పిండి దీపాన్ని ఆవుకు తినిపించండి, లేకపోతే మొక్కల్లో వేయండి, పారుతున్న కాలువలో వేయండి. ఎక్కడ పడితే అక్కడ పిండి దీపం వేయకూడదు. ఆ రుద్రాక్షల్ని మనం బీరువాలో దాచుకుంటే చాలా మంచిది. ఆ రుద్రాక్షకి పిండి దీపం వెలిగిన తర్వాత అంత పవర్ఫుల్ ఉంటుందండి, ఆ దీపం వెలుగుతున్న మధ్యలో రుద్రాక్షకి అంత పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి మనం బీరువాలో దాచుకుంటే చాలా మంచిది. పూజ గదిలో శివయ్యకు కూడా మనం వేయొచ్చు అన్నమాట. ఆ పిండి దీపాన్ని ఆవుకు తినిపించండి, లేకపోతే మొక్కల్లో వేసుకోండి, చాలా మంచిది. అంతేనండి, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలండి. అందరూ సంతోషంగా ఉండాలని ఆ శివయ్యని వేడుకుంటున్నాను.